మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా కూడా కామెంట్లలో అంటే మీరు నిజం చెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యారా అనేది నాకు చాలా చూసినాం అంటే ఓపెన్ చేస్తే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీదే కనబడుతుంది మీరు నిజం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారని నేను అనుకోవచ్చా మేబీ నాకు కన్వే చేయడం ఏమో నేను కొంచెం అంత ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయలేను కరెక్ట్గా ఏం ఫీల్ అవుతున్నాను అన్నది కాకపోతే నేను నెగిటివ్ అయింది మాత్రం శేఖర్ భాష వల్ల మ్యామ్ అంటే లావణ్య అంటే ఒక సైకో లావణ్య అంటే ఒక డ్రగ్స్ లావణ్య అంటే ఒక స్మోకింగ్ అంటే ఒక ఎట్లా క్రియేట్ ఉందంటే ఇప్పుడు ఒక ఆడది ఒక అమ్మాయి ఇలా ఉండకూడదు అనే చెప్పే అన్ని కారణాలు మీకు చూపించరు కానీ వాస్తవాలు చెప్పుకొని మీ వైపు నుంచి ఒక సపోర్టర్ రోజు రోజుకి లూజ్ అవుతున్న వైనం చూసిన ఆఖరికి ఒక నెల రోజులో ఇరవై ఐదు రోజుల్లో పనిచేసిన పనోడు కూడా మీ ఇద్దరు భార్యాభర్త కాదు అనే డిసైడ్మెంట్కి వచ్చే అంత సో తరుణ్ మా ఇంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పనబ్బాయిని కూడా తీసుకెళ్ళిపోయాడు నేను మా తమ్ముడే చూసుకుంటున్న టైంలోని మళ్ళీ రాజకే ఫోన్ చేసి ఎవరైనా పెట్టవా ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని అంటే శ్యామని అబ్బాయిని పెట్టాడు ఆ శ్యామని అతను ట్వంటీ ఫోర్ డేస్ చేశాడండి రాస్తాను ఆల్రెడీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మనిషిని మేమిద్దరం సంసారం చేస్తున్నాం లేదా ఎట్లా చూస్తాడు అతను అండ్ ట్వంటీ ఫోర్ డేస్లో మరి ఇప్పుడు డ్రగ్స్ అంటాడు గంజాయి అంటున్నాడు గంజాయి పాతి పెట్టామంటున్నాడు సిరంజిలు అంటాడు మరి ఏం డ్రగ్ సిరంజిలు వేసుకుంటారు గంజాయి వేసుకుంటారు మరి అతనే చెప్పాలి మరి అతను అతను స్మోక్ చేస్తున్నాడు అంటాడు నేను బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి రెడీ నేను రిపోర్ట్స్ కూడా వచ్చాయి అవి నేను చూపిస్తాను లేదా అతన్ని రమ్మనండి ఇద్దరిని టెస్ట్ చేయండి ఎవరు ఎవరి దాంట్లో వస్తుందో వాళ్ళని అరెస్ట్ చేయమనండి మాటి మాటికి నేను తప్పు చేశాను నన్ను అరెస్ట్ చేయాలి నన్ను జైలు పంపించాలి అంటే నన్ను జైలు నేను ఫస్ట్ జైలుకి వెళ్ళిన తర్వాత రాస్తారు ఇంట్లో చెల్లిపాడు నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లు ఖాళీ చేపించి నా కుక్క పిల్లల్ని అబ్యాండన్ చేయాలి ఇల్లు కబ్జా చేసిన ఇల్లు తీసుకొని వెళ్ళి రాస్తారు ఇచ్చి కోటి రూపాయలు దెబ్బయాలన్నది శేఖర్ భాష ప్లాన్ అయ్యింది అక్కడ మా ఇల్లు అండి మా ఇల్లు నాది రాస్తారు నిల్లు అది నేను ఇప్పుడు ఎవరో ఒక హీరో ఇంట్లోకి వచ్చేసి నేను పది రోజుల నుండి ఇల్లు తీసుకోలేదండి పది సంవత్సరాల అతనితో ఉన్న మనిషిని నేను మా ఇల్లే అది డెఫినెట్గా మా ఇల్లే కానీ మిమ్మల్ని ఇరికించాలనుకుంటే డ్రగ్స్లోనే ఎందుకు ఇరికించాలి ఇంకో రకంగా దేంట్లోనని ఇరికించవచ్చు కదా మీ చుట్టూ డ్రగ్సే తిప్పుతున్నారు ఈరోజు చూస్తుంటే మీకు మస్తాన్ సాయికి చాలా రిలేషన్ నడిచిందని సరే కేసులు అనేది అంత అందరు చదివింది ఈరోజు చూస్తే ఆయన అరెస్ట్ అయ్యిండు ఒక డౌట్ అతను ఎనిమిది వందల యాభై వీడియోలో ఎందు అమ్మాయిలకు సంబంధించినవి తీసి ఉన్నాయి అతను బ్లాక్మెయిల్ చేస్తాడు ఒక బ్లాక్మెయిలర్ అని విన్నాము మరి మీరు మస్తాన్ సాయి మొన్నటి వరకు మీరు మస్తాన్ సాయి ముందుకు రావాలి కదా మస్తాన్ సాయి ముందుకు రావాలి కదా అంటే ఇదే మస్తాన్ సాయి ఆడియో బయటకు వచ్చింది కదా మాట్లాడిండు కదా మీ గురించి చాలా చండాలంగా చెప్పిండు కదా ఎందుకు మస్తాన్ సాయిని ఇంకా మీరు ఏదన్నా వెనకేసుకొస్తున్నారా లేకపోతే ఆ ఎనిమిది వందల యాభై వీడియోలలో లావణ్య వీడియోలు కూడా ఏమన్నా ఉన్నాయా అందుకే భయపడుతున్నారా ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసు మాత్రమే ఎందుకు భయం ఎందుకు వస్తుంది మీకు మిగతా రావట్లేదు అన్న దగ్గర ఫస్ట్ ఫస్ట్ దానికి ఆన్సర్ మ్యామ్ మర్డర్ కేసుకి కూడా బెయిల్ వస్తుంది కానీ డ్రగ్స్ కేస్ రా రాదు అండ్ నన్ను డ్రగ్స్ కేసులో లోపలికి పంపించి పీడియాక్ట్ వేయాలని శేఖర్ భాష ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాడు ఆన్ ది కెమెరా చెప్తున్నాడు నన్ను జైలుకి వెళ్ళాలి అదే పోరాటం అనే చేస్తున్నాడు అందుకు డ్రగ్స్ కేసు అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా రెండోది వీడియోస్ అన్నది నేను గుంటూరు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నేను మెన్షన్ చేశాను నా వీడియోస్ అన్నది ఉందని నేను డ్రెస్ మార్చుకున్నాను ఆ డ్రెస్ మార్చుకున్నప్పుడు ప్రీతి ఉదయ్ వాళ్ళు కూడా పార్టీకి వెళ్ళామండి మస్తన్ సాయి వాళ్ళ ఇంటికి పార్టీకి అందరిని ఇన్వైట్ చేశాడు నేను నా డ్రెస్ పైన డ్రింక్ పడింది సో నాకు అతను టీషర్ట్ ట్రాక్ ఇచ్చాడు నేను ఇలా ఇలాగే డోర్ క్లోజ్ చేసి ఇక్కడే మార్చుకుంటున్నాను రైట్ సైడ్ చూస్తే కెమెరా ఉండింది అయ్య మస్తాన్ కెమెరా ఉంది అంటే అది పని చేయట్లేదు అన్నాడు కానీ ఒక వారం తర్వాత ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారు వీడియో ఉందని ఇన్ డైరెక్ట్గా ఒక వన్ మంత్ తర్వాత రాజ్ ఫోన్కి యుఎస్ నెంబర్ నుంచి ఒక త్రీ సెకండ్స్ వీడియో సేమ్ వీడియో ఆ రూమ్లో మార్చుకుంటూ త్రీ సెకండ్స్ వీడియో క్లిప్ వచ్చింది నేను రాజధానుకి అదే రోజు ఇంటికి వచ్చి చెప్పాను నేను రాజులో వీడియో తీశాడని రాజ్ అండ్ యాక్టర్ అరుణ్ సందేశ్ కూడా ఉన్నాడు ఇద్దరికి నేను చెప్పాను ఉంటే ఉండని ఏం కాదులే మేము అప్లోడ్ చేసుకోడు కదా అప్లోడ్ చేసుకుంటే అతండే ఇది పోతుంది నాకు ధైర్యం చెప్పారు ఆ రోజున కానీ ఎప్పుడైతే రాజ్ ఫోన్కి మళ్ళీ తిరిగి వచ్చిందో ఆ వీడియో అప్పటి నుంచి మేము ఇంకొంచెం సీరియస్గా భయపడ్డాము అప్పుడు కంప్లైంట్ ఇద్దామని అను అనుకుంటున్న టైంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇట్లాంటి వాడి గురించి అని నేను ప్రీతి అని అనుకుంటున్నాను ప్రీతి అప్పుడు ప్రీతి స్ట్రాంగ్ ఉమెన్ అండి అండ్ అప్పుడు ఆ అమ్మాయి నాకు అక్క ఇలాంటి వాడిని వదలద్దు అని నాకు ఆరు సపోర్ట్గా ఉండింది అమ్మాయి అమ్మాయి రోజు మరి ఉదయ్ ట్రాప్లో పడి ఇలా మాట్లాడుతుందా లేకపోతే శేఖర్ భాషారో నాకు తెలియదు బట్ ఆ రోజు నన్ను అలాగే రెచ్చగొట్టింది కంప్లైంట్ ఇద్దామని అనింది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దామని అనుకుంటున్న టైంలో స్వాతి అని ఒక అమ్మాయి ఉందండి ఆస్ట్రేలియా అమ్మాయి అమ్మాయి ఫోన్ నంబరు మస్తాన్ ఐప్యాడ్లోకి మెసేజ్ వచ్చింది అన్ని ఐపో ఐఫోన్ ఐప్యాడ్ లింక్ ఉంటాయి కదా సో ఐఫోన్కి వచ్చినా సరే ఐప్యాడ్కి కూడా మెసేజ్ కనిపిస్తుంది అందులో ఏమైనా నా వీడియోస్ డిలీట్ చేయి మస్తాన్ సాయి అని ఉంది అక్కడ మాకు కన్ఫర్మేషన్ వచ్చేసిందికి ఓకే మస్తాన్ సాయి ఇస్ డూయింగ్ దిస్ వాంటెడ్లీ అని మేము ఆ నెంబర్ తీసుకొని మెసేజ్ చేశాము ఆస్ట్రేలియా అమ్మాయికి మెసేజ్ చేస్తే అమ్మాయి అవును అని చెప్పింది వన్ అండ్ హాఫ్ అవర్స్ స్టోరీ చెప్పింది మస్తాన్ అసలు ఏంటి అని పాస్వర్డ్స్ చెప్తాను మా వీడియోస్ డిలీట్ చేయవా అని చెప్పి యూఎస్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా కాన్ఫరెన్స్ కలిపింది మస్తాన్ స్టోరీ అంతా నాకు చెప్పింది అతను ఐప్యాడ్ ఓపెన్ చేసి చూడగా ఎయిట్ హండ్రెడ్ ఫొటోస్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి అతని ఇడన్ ఫోల్డర్లో అతని వైఫ్తో సహా అంటే ఏ రకమైన ఫోటోలు